రేపటి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో నెల్లూరు రూరల్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలను అసెంబ్లీ సాక్షిగా ఆయొక్క నెల్లూరు రూరల్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి శక్తి వంచన లేకుండా ఈ యొక్క శాసనసభ సమావేశాల్లో పోరాటం చేస్తానని చెప్పని మనవి చేస్తున్నా. ఆయొక్క పోరాటానికి ప్రజల సంఘీభావం నైతిక మద్దతు అదే విధంగా మీడియా మద్దతు మీ అందరి మద్దతు ఉన్నట్లయితే ఆ శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు ఉంటారు, మంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు. శాసనసభలో జరిగేదానికి ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉంటుంది. ఎక్కడా కూడా తగ్గకుండా వెనక్కి తగ్గకుండా ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం రూరల్ నియోజకవర్గంలో నేను చెప్పే ప్రతి సమస్య అదేదో నా వ్యక్తిగత సమస్య కాదు. ఈ సమస్యలన్నీ కూడా అవి ప్రజా సమస్యలే. కొత్తగా నేనేదో ఇప్పుడు అధికార పక్షానికి దూరంగా జరిగాను కాబట్టి మాట్లాడటం లేదు. నాలుగేళ్లుగా ఈ సమస్యల పరిష్కారం కోసం మీటింగుల్లో మాట్లాడటమే కాకుండా మీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగానో మీకు తెలుసు, భగవంతుడికి తెలుసు అని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నా. అందుకే ఈ యొక్క శాసనసభ సమావేశాలని వేదికగా చేసుకుని నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా రూరల్ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి తెచ్చేదానికి అలు పెరగని పోరాటం చేస్తానని చెప్పని మాట చెప్తూ ఉన్నా. అదేవిధంగా ఏప్రిల్ ఆరో తారీఖు పొట్టేపాళెం మునుమూడి ఆ యొక్క కలుజల మీద బ్రిడ్జీల సాధన కోసం ఈ నెల 30వ తారీఖు లోపు ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ. ఏడాదిన్నర క్రితం వరదల కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు రూరల్కు విచ్చేసినప్పుడు ఆ యొక్క పొట్టేపాళెం కలుజును గమనించి ఆ దారి గుండా వెళ్లినప్పుడు ఆ పరిస్థితిని ముఖ్యమంత్రి గారి కళ్ళకి వివరించినట్లు వివరిస్తే ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పిన మాట ఏదైతే పొట్టేపాళెం కలుజు మీద వంతెనా, మునుమూడు కలుజు మీద వంతెనా, అదేవిధంగా పొట్టేపాళెం నుంచి తాడిపత్తి దాకా రోడ్డు నిర్మాణం, దీనికోసం 28 కోట్లు డబ్బులు విడుదల చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 1.5 సంవత్సరమైంది, ఈ రోజుకి అడుగు ముందుకు పడలా. అందుకే ఈ నెల 30వ తారీఖు లోపు పొట్టేపాళెం మునుమూడి కలుజల మీద వంతెనల కోసం ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాలా, అనుమతులు రావాలా, టెండర్లు పిలవాలా. అలా పిలవకుండా గాని ఉంటే ఏప్రిల్ 6వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు 9 గంటల పాటు ఆ యొక్క పొట్టేపాళెం కలుజు వద్ద నీళ్లలో కూర్చుని ఆ యొక్క బ్రిడ్జి సాధన కోసం జల దీక్ష చేపడతానని కూడా మీ అందరి ముందు కూడా ప్రకటిస్తూ ఉన్నా. మళ్లీ కోరుతూ ఉన్నా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరే స్వయంగా మాట చెప్పారు, స్వయంగా పరిశీలించారు. 1.5 సంవత్సరమైంది, పొట్టేపాళెం మునుమూడి ఆ యొక్క 2 కలుజల మీద బ్రిడ్జిలు ఏర్పాటు చేయిస్తామని పొట్టేపాళెం నుంచి తాడిపత్తి దాకా ఆ మునుమూడి సౌత్మాపూర్ కన్నమూరు మొత్తం ఆ యొక్క రోడ్డుని వెడల్పు చేయిస్తామని, నూతన రోడ్డు నిర్మిస్తామని చెప్పని 28 కోట్ల రూపాయల డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మీరు స్వయంగా చెప్పారు. 1.5 సంవత్సరమైంది, ఈ రోజు కూడా అడుగు ముందుకు పడలా. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఈ నెల 30వ తారీఖు లోపు ఆ యొక్క పొట్టేపాళెం ఆ యొక్క మునుమూడి కలుజల మీద బ్రిడ్జీలు ఆ యొక్క రోడ్డు నూతన రోడ్డు వీటి మీద స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయండి. అలా జారీ చేయనప్పుడు స్థానిక శాసనసభ్యుడిగా ప్రజల పక్షాన ఏప్రిల్ 6వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాంధీగిరి పద్దతుల్లో ప్రజలెవరికి కూడా ఇబ్బంది లేకుండా జన సమీకరణ లేకుండా ఒక్కడినే, ఎందుకంటే ఆ పొట్టేపాళెం కలుజు మీద వాహనాలు పోతూ ఉంటాయి, 9 గంటల పాటు జనంతో అక్కడ కూర్చుంటే వాహనాలు కదిలే పరిస్థితి కూడా ఉండదు, ప్రజలకి అసౌకర్యం కలుగుతుంది. అందుకే ఎక్కడా జన సమీకరణ లేకుండా స్థానిక శాసనసభ్యుడిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి 9 గంటల పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఆ యొక్క నీళ్లలో కూర్చుని
బ్రిడ్జి సాధన కోసం జల దీక్షకి సిద్ధమయ్యానని చెప్పని తెలియజేస్తూ దయచేసి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించాలని రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను చేసే పోరాటాన్ని నారాటాన్ని సానుకూలంగా తీసుకుని ఆ యొక్క అభివృద్ది పనుల సాధన కోసం ప్రత్యేకంగా ఆ యొక్క నిధులు విడుదల చేసి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పని కోరుతూ తప్పే ఉందని ఇప్పుడు కేవలం మీడియా మిత్రులందరూ నా కోరిక ఏమిటంటే కొన్ని ప్రత్యేకమైన ప్రజా సమస్యల మీద విలేకరుల సమావేశం పెట్టినప్పుడు వేరే అంశాలు చర్చకుపోతూ వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా. కారణం ఏమిటంటే ఇవన్నీ ప్రజా సమస్యలు, దీంట్లో రాజకీయాలు ఏం లేవు. వేరే వేరే ప్రశ్నలు వేసినందువల్ల వాటికి నేను సమాధానం చెప్పినందువల్ల ఆ యొక్క పత్రికల్లో కానీ టీవీల్లో కానీ అసలు విషయాలు మరుగున పడి కొత్త అంశాలు వస్తున్నాయి. రాజకీయాలు ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. కేవలం రూరల్ నియోజకవర్గ అద్వాన్నపు రోడ్లు, కాలువలు, పొట్టేపాలెం కలుజు, ఆ యొక్క ములుగుడి కలుజు మీద వంతెనలు, బారాసాయి దర్గా అభివృద్ది, మసీదు నిర్మాణం, ఏదైతే గణేష్ ఘాట్, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అభివృద్ది, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, ముస్లిం షాదీ మంజిళ్లు పెండింగ్ లో ఉన్నాయి పూర్తి చేయాలా, అదేవిధంగా ఆమంచర్ల పారిశ్రామిక వాడ వద్ద కొన్ని వేల మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలా, వ్యవసాయానికి సంబంధించి కొమ్మరపూడి, కొండపూడి, దేవరపాళెం, దొంతాలి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కావచ్చు, లేదా కొమ్మరపూడి రైతులకి భూముల పరిహారం కావచ్చు, దగ్గామిట్టలో ఎంతో ప్రతిష్టాత్మక ప్రారంభించి ముందు గోడలకే పరిమితమైనటువంటి అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్, బీసీ భవన్, కాపు భవన్, జగనన్న కాలనీలో ఆ యొక్క కనీస వస్తుల కల్పన, వీటన్నిటి మీద కూడా ఈ ప్రజా సమస్యల మీదే ప్రత్యేకంగా దృష్టి పెడదామని మీడియా మిత్రులందరూ కూడా వినయపూర్వకంగా అర్పిస్తూ ఉన్నారు.